మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము తండ్రి. గతించిన దినములన్నీ కూడా మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తండ్రి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో ఈ రాత్రికాల సమయమున ఈ రీతిగా మీ పాద సన్నిధిలో ప్రభువా మేమందరము కూడుకొని విలువైన మహాజ్ఞానంతో కూడిన మీ మాటలను మేము నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి నాయన గురువారం బైబిల్ తరగతుల్లో ఎన్నో నాయన విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు సహాయపడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా మంచి మాటలు నాయన మీ పిల్లలు వినబోతుండగా తోడుగా ఉండండి. అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. వారికి అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు తగిన జ్ఞానమును మీరు మాకు ప్రసాదించవలసిందిగా కోరుకొనుచు మమ్మల్ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక నూతన అంశాన్ని నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం, నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? చాలా అద్భుతమైన పాఠం, అవసరమైన పాఠం. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవలసినటువంటి పాఠం. నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తూ ఉన్నారా? లూకా సువార్త మొదటి అధ్యాయము 17వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, లూకా సువార్త మొదటి అధ్యాయము 17వ వచనంలో ఒక వ్యక్తిని గురించి ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును, గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట బాప్తీస్మమిచ్చు యోహాను గారి గురించి వ్రాయబడింది. ఈ బాప్తీస్మమిచ్చు యోహాను పుట్టకముందే దేవదూత ద్వారా చెప్పబడినటువంటి మాటలండి ఇవి. బాప్తీస్మమిచ్చు యోహాను గారి యొక్క తండ్రి జకరియా గారు. జకరియా గారికి ఎలిజబెత్ గారికి పిల్లలు లేరు. ఎలిజబెత్తు గొడ్రాలు అని బైబిల్లో వ్రాయబడింది. వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులు, వారికి పిల్లలు లేరు. పిల్లలు లేని సమయంలో వాళ్ళు దేవునికి ప్రార్థనలు చేస్తూ వచ్చారు. వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు స్పందించి వాళ్లకు ఒక గర్భఫలమునివ్వాలి అని అనుకొని దేవదూత ద్వారా ఒక వర్తమానం తెలియజేశాడు. ఏమంటున్నాడంటే, మీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతనికి యోహాను అనే పేరు మీరు పెడతారు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా బ్రతుకుతాడు, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగడు, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడుగా బ్రతుకుతాడు, తర్వాత ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పబోతున్నాడు మీ కుమారుడు అని చెప్పబడిందండి. క్రిందున్న మాటలు మనం చూస్తే, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చూశారండి, బాప్తీస్మమిచ్చు యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తున్నారట. ఈరోజు మన పాఠం ఏంటి? నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? మనం పుట్టాము ఈ లోకంలో, మనల్ని బట్టి ఈ లోకంలో ఎవరైనా, అనేకులు కాకపోయినా కొందరైనా సంతోషించేవారుగా ఉన్నారా? ఇతను పుట్టిన తర్వాత అండి మాకు చాలా మేలు జరిగిందండి. ఇతను పుట్టి పెరిగి పెద్దవాడై
మాకు దేవుని జ్ఞానాన్ని నేర్పించి మమ్మల్ని దేవుల్లో గొప్పవారుగా చేసాడండి. ఇతని వల్ల మేము రక్షణ మార్గంలోకి వచ్చామండి. ఇతని వల్ల మేము ఆత్మీయంగా ఎంతో బలపడ్డామండి. ఇతని వల్ల దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నామండి. ఇతని వల్ల పరలోక భాగ్యం మాకు దొరికే అవకాశం వచ్చిందండి అని ఎవరైనా మనల్ని గురించి చెప్పి సంతోషించగలుగుతున్నారా? లేకపోతే మనం పుట్టినందుకు ఎవరైనా బాధపడుతున్నారా? ఈ దౌర్భాగ్యుడు పుట్టిన తర్వాత మేము చాలా నష్టపోయామండి. ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అండి, మోసగాడండి అని మాట్లాడుతూ ఎవరైనా బాధపడుతున్నారా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనకి ఈ లోకంలో జన్మనిచ్చాడు. ఆయన జన్మనిచ్చినందుకు ఆయన కోసం మనం గొప్పగా బ్రతకాలి, ఆయన కార్యక్రమాలు చేయాలి. మన పుట్టుకకు కారణం మనకు తెలుసండి. ఎన్నోసార్లు మనం బైబిల్లో చదువుకున్నాం, ఎఫేసీ పత్రిక 2:10 మనందరి జన్మకు కారణం చెప్పబడింది. అక్కడ ఆ మాటలు మనం చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన ఎందుకు చేశాడు మనలను? దేవుడు మనకు ఎందుకు జన్మనిచ్చాడు? ఎందుకు మనం ఈ లోకంలో పుట్టాము అంటే మన జన్మకు కారణం ఒకటే, దేవుడు ముందుగానే మన కొరకు కొన్ని సత్క్రియలను సిద్ధం చేశాడు. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయుటకు మనం పుట్టామట. సత్క్రియలంటే సత్య సంబంధమైన పనులు, సువార్తను ప్రకటించే పనులు మనం చేయాలి, దేవుని పనులు చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని గురించి అనేక మందికి చెప్పాలి, దేవునిలోనికి అనేక మందిని నడిపించాలి, అనేక మందిని పరలోకానికి మనం నడిపించాలి. మన జన్మకు కారణం అదే. నిజంగా దేవుడు మనకు జన్మనిచ్చినందుకు మనం ఈ పనులు చేస్తేనండి మన ద్వారా ఎంతోమంది సంతోషిస్తారు. ఈ లోకంలోనే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వాళ్ళు పరలోకాన్ని రేపు చేరుకున్న తర్వాత ఇక అక్కడ పనులేం ఉండవు కదండి. పరలోకంలో ఏం పనులు లేవు, పరలోకంలో పనులేం ఉండవు. ఎప్పుడూ ఆనందిస్తూ మనం బ్రతికేటటువంటి లోకం అది. ఆ లోకంలో ఉన్నంతకాలం, నిజంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పి ఎవరినైనా పరలోకానికి నడిపించగలిగితే వారు యుగయుగాలు మనలను బట్టి పరలోకంలో సంతోషిస్తారు. పలానా వ్యక్తిని బట్టి మేము ఈరోజు పరలోకానికి రాగలిగాం, పలానా వ్యక్తిని బట్టి మేము భయభక్తుల్లో పెరిగాం, పలానా వ్యక్తిని బట్టి మేము జ్ఞానాన్ని పొందుకున్నాం, ఈరోజు మా బ్రతుకులో మేము ఎంతో ఆనందాన్ని పొందుకుంటున్నాం, ఈ పరలోకంలో ఆనందించే భాగ్యం పలానా వ్యక్తి ద్వారా మాకు లభించింది అని ఎవరైనా చెప్పుకొని సంతోషించే విధంగా ఈ లోకంలో మనం బ్రతకగలుగుతున్నామా? ఆలోచించండి. నిజంగా బాప్తీస్మం ఇచ్చి యోహాను గారు పుట్టినందుకట అనేక మంది సంతోషించారట. ఇతను లేకలేక పుట్టినవాడండి తల్లిదండ్రులకు, లేకలేక. ఈ జకరియా ఎలిజబెత్తులకు పిల్లలు లేకపోతే బహుకాలము గడిచిన వృద్ధులైన వాళ్ళు ఇంకా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారట. మనం బైబిల్లో చూస్తే వాళ్ళ గురించి లూకాసువార్త 5:5 నుండి మనం చదవగలిగితే, 5:7 వరకు, యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియాతరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడచిన వృద్ధులైరి. చూసారండి, ఈ జకరియా ఎలిజబెత్తులు బహుకాలము గడచిన వృద్ధులైపోయారట. పిల్లలు లేరండి, పిల్లలు లేరు. ఈ పిల్లలు లేని బాధను వాళ్ళు దేవునికి చెప్పుకుంటున్నారు. వాస్తవానికి వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఈ జకరియా ఎవరంటే యాజక ధర్మాన్ని జరిగించేవాడు, దేవుని మందిరంలో దేవుని సేవా కార్యక్రమాలు చేసేవాడు. అయినా ఆయనకి పిల్లలు తొందరగా కలగలేదు, కలగకపోయినందుకు బాధపడలేదు, దేవునికి మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రార్థనను దేవుడు విన్నాడట. దేవదూత మాట్లాడుతూ ఒక మాట చెప్పాడండి,
ఒకసారి ఆ మాట చూడగలిగితే 13వ వచనంలో జకరియాతో దేవదూత మాట్లాడుతూ అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము చూశారండి నీ ప్రార్థన వినబడినది ఆ నీ భార్యైన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదురు ప్రార్థన చేస్తున్నారండి అంటే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది మాకు పిల్లలు లేకపోతే ఇరుగు పొరుగు వారికి చెప్పుకున్నందువల్న ప్రయోజనం ఏమీ లేదు ఈ పిల్లలు లేని బాధను మా తండ్రితో చెప్పుకోవాలి ఆయనే మా బాధను తీర్చగలడు మాకు ఆనందాన్ని ఇవ్వగలడు గర్భఫలములు ఇవ్వగలడని వాళ్ళు నమ్మి దేవుని సేవ చేసే ఈ కుటుంబం దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చిందండి నీ ప్రార్థన వినబడినది అని చెప్తున్నాడు చూడండి నిజంగా దేవునికి మొరపెట్టినందువల్న ప్రయోజనం ఉంటుందా అంటే అవును బైబిల్లో 113వ కీర్తనలో ఒక మాట ఉంది చూద్దాం 113వ కీర్తన 9వ వాక్యాన్ని మనం జాగృతగా పరిశీలన చేయగలిగితే 113వ కీర్తన 9వ వచనంలో ఆయన అనగా దేవుడు సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషముగల తల్లిగాను చేయును అని రాయబడింది ఎంత మంచి మాటండి ఆయన సంతులేని దానిని సంతానము లేని దానిని ఇల్లాలుగా మార్చి కుమారుల సంతోషముగల తల్లిగా చేయును నిజంగానండి ఒక తల్లికి ఒక తండ్రికి ఈ లోకంలో ఒక స్త్రీకి ఎక్కువ ఆనందం ఎప్పుడు అంటే పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలను కనేటప్పుడు ఆ ప్రసవ వేదన అది భరించలేనిది ఆనందంతో ఎవరు ఈ ప్రపంచంలో పిల్లలను కనరు పిల్లలను కనేటప్పుడు ఎంత బాధ ఉంటుందో స్త్రీకి అది స్త్రీలకే తెలుసు అంత బాధ కూడా మర్చిపోయి బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను చూసి తల్లి ఆనందిస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ రాయబడిన మాట ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా మారుస్తాడట కుమారుల సంతోషముగల తల్లిగా చేసే దేవుడట చూసారండి ఈ యోహాను పుట్టినందుకు తల్లిదండ్రులకు ఆనందం వేసింది ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టాడు ఇంకా వృద్ధాప్యంలో పిల్లలంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టమండి చాలామంది అంటుంటారు పెళ్ళైన తర్వాత పిల్లలతో ఎవరో అబ్బాయినో అమ్మాయినో కనిస్తే మేము ఆడుకుంటూ ఆనందంగా ఉంటాంరా అంటుంటారు వృద్ధులు వృద్ధాప్యంలో వారికి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఎంత సంతోషించుంటారండి ఒక రకంగా చెప్పాలంటే యోహాను పుట్టినందుకు తల్లిదండ్రులకు ఆనందం వేసింది యోహాను పుట్టినందుకు ప్రపంచంలో అనేక మంది ఆనందించే పరిస్థితి వచ్చింది అతను పుట్టినందున అనేకులు సంతోషింతురనేను ఎంత మంచి మాటండి బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టి అనేక మందికి సంతోషాన్ని కలుగజేస్తాడట లేటుగా పుట్టిన వృద్ధాప్యంలో పుట్టాడు కదండి లేటుగా పుట్టిన లేటెస్ట్గా బ్రతికాడు ఆయన బైబిల్లో లేటుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు చాలా లేటెస్ట్గా బ్రతికారు వాళ్ళు అబ్రహాము గారికి లేక పుట్టాడు 100వ సంవత్సరంలో ఎవరు ఇస్సాకు ఇస్సాకండి ఆలస్యంగా పుట్టిన ఆయన జీవితం అద్భుతం దేవుడు అంటాడు నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబుల దేవుడను అని చెప్పాడంటే వాళ్ళు దేవునికి ఎంత ఆనందాన్ని కలుగజేశారండి వాళ్ళ ప్రవర్తన ఎంత గొప్పదండి ఇస్సాకు జీవితం మనకు తెలుసు ఒకరోజు తండ్రి ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు కదా నీవు ప్రేమించి ఇస్సాకును నాకు బలిగా ఇస్తావా అంటే అబ్రహాము గారు ఆ మాట వెనక తీయకుండా తన కొడుకును తీసుకొని కట్టెలు తీసుకొని నిప్పు తీసుకొని పనివారిని తీసుకొని తన కుమారుని కూడా వెంటబెట్టుకొని దేవుడు చూపించిన దేశానికి వెళ్ళి అక్కడ ఆ దేశములో దేవుడు చూపించిన ఒక పర్వతం మీద కుమారుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడండి ఆ సమయంలో ఎదిగిన కొడుకేనండి అతను కాస్తో కూస్తో జ్ఞానం కూడా వచ్చింది మాట్లాడగలుగుతున్నాడు మంచి చెడులు ఆలోచించగలిగే స్థితికి వచ్చాడు ఇస్సాకు తండ్రితో అంటున్నాడు ఆ పర్వతం మీదకి వెళుతున్నప్పుడు నాన్న మనం ఎప్పుడు కూడా బలి ఇవ్వడానికి వెళ్ళినా మన దగ్గర నిప్పు ఉండేది కట్టెలు ఉండేవి గొర్రెపిల్ల ఉండేది కత్తి ఉండేది ఈసారి నిప్పు ఉంది కట్టెలున్నాయి కత్తి ఉంది గొర్రెపిల్ల మిస్ అయింది ఏంటి నాన్న అని అడుగుతున్నాడండి అప్పుడు తండ్రి అన్నాడు యెహోవా చూసుకుంటాడులే నాయన ఎవరి నిజంగా మన పిల్లలకు ఆ తెలివితేటలు వచ్చిన వయసు అయితే వాళ్ళకు అనుమానం వచ్చిందనుకుంటే వెనకోడు వెనకనే పారిపోతాడు ఈ ముసలోడు నన్ను తీసుకెళ్తున్నాడు గొర్రెపిల్ల లేదు
నన్నేమైనా చేస్తాడేమోనని జంపైపోతారు. కానీ ఇస్సాక అలాంటి వాడు కాదు. దేవుడి కోసం నేనేమైనా పర్వాలేదు, నేను అవసరమైతే బలైపోతాననే ఒక మంచి ఆలోచన కలిగిన వాడు. అందుకే ఆ పర్వతం మీదకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కట్టెలు పేర్చి చేతులు కాళ్ళు కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నువ్వెందుకు నన్ను ఇలా చేస్తున్నావు నాన్న? ఒకవేళ దేవుడు అడిగినా ఇంకా ఏదైనా చెప్పాలే, కానీ నా కుమారుని బలిగా ఇస్తానని సిద్ధపడి నువ్వు ఇక్కడ నన్ను తీసుకొస్తావా అని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అంటే ఏంటి, నా దేవుడి కోసం అవసరమైతే చావనైనా చేస్తాననే భావన చిన్న వయసులోనే ఇస్సాకుకు ఉందంటే అసలు ఇస్సాకు ఎంత మంచివాడు, ఎంత గొప్ప మనసున్నవాడు ఆలోచించండి. వాళ్ళు నిజంగా అబ్రహాము ఇస్సాకు యాకోబులండి. దేవుడి కోసం ఏం చేయటానికైనా వాళ్ళు వెనకాడలేదండి. వాళ్ళ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు. అబ్రహాము జీవితంలో మనం చూస్తే ఎన్నో కష్టాలండి, ఎంతో ప్రయాణం చేశాడు, ఎన్నో అవమానాలు భరించాడు, దేవుడి కోసం గొప్పగా బ్రతికాడు. అలాంటి జీవితమే ఇస్సాకులో మనకు కనిపిస్తుంది. లేటుగా పుట్టాడు, అయినా చాలా గొప్పగా దేవుడి కోసం ఇస్సాకు బ్రతికాడు. ఇతను కూడా తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో జన్మించినవాడు. బాప్తిస్మ యోహాను ఎంత గొప్పగా బ్రతికాడో బైబిల్లో వ్రాయబడిందండి. ఈయన గురించి బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు. లూకాసు వార్త 7:28 మనం చూడగలిగితే ఈ బాప్తిస్మ యోహాను గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో చూడండి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు. చూసారండి, స్త్రీలు కనిన వారిలోనే యోహాను కంటే గొప్పవాడు లేడండి. ఎంత గొప్పగా బ్రతికాడండి దేవుని కోసం. తర్వాత ఒక మాట చెప్పాడండి, అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూసారండి, అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుని రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు, అది ఏ స్థానమైనా పర్వాలేదు. ఈరోజు నిజంగానండి మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం. పరలోకం చేరగలమా మనం? పరలోకం చేరే అంత, పరలోకాన్ని పొందే అంత గొప్ప జీవితం మనలో ఉందా? యోహానును బట్టి మనం మనల్ని పరిశీలించుకోవాలి. మనకుగా మనం ప్రశ్నించుకోవాలి, నేను మరణిస్తే నేను పరలోకం వెళతానా, నా తండ్రితో నేను ఉండగలుగుతానా? ఈ యోహానండి ఈ లోకంలో ఉండగానే తన బ్రతుకు ద్వారా పరలోకంలో ఒక స్థానాన్ని ఆయన సంపాదించుకోగలిగాడు. అంటే పరలోకానికి అర్హత సాధించాడు. పరలోకానికి వెళ్ళాడని నేను చెప్పడం లేదు, కానీ ఈ లోకంలో ఉండగానే తన బ్రతుకు ద్వారా పరలోకానికి అర్హత పొందాడు. అంతేకాదు, స్త్రీలు కనిన వారిలోనే యోహాను ఎంతో గొప్పవాడుగా పేరు తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు వారే చెప్తున్నాడండి, యేసుక్రీస్తు అంతటి మహనీయుడే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యోహాను ఎంతో గొప్పవాడని చెప్తున్నాడండి. యోహాను గొప్పవాడైనా అతనిలో తగ్గింపు అది సామాన్యమైనది కాదండి. చాలా తగ్గింపు గలవాడు, ఎంతో తగ్గింపు కలిగిన వాడు, ఎంతో వినయ విధేయతలు కలిగిన వాడు. ఒకరోజు యూదులు అడుగుతున్నారు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని, నువ్వు క్రీస్తువా లేక ప్రవక్తల్లో ఒకడువా, మాతో చెప్పుము అని అంటుంటే ఆయనంతటి వాణ్ణి నేను కాదన్నాడని చూడండి. ఒకసారి యోహాను సువార్త 26:26 నుండి మనం చూడగలిగితే, యోహాను ఆ పై మాటల్లో యూదులు అడిగారు, నీవు క్రీస్తువా ఏలియావా ప్రవక్తల్లో ఒకడువా మాతో చెప్పుము అని అంటున్నప్పుడు నేను క్రీస్తు అంతటి వాడను కాను అని మాట్లాడుతూ, యోహాను నేనైతే ఈరోజు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారైనను నువ్వు ఇప్పుటకు నేను యోగ్యుడును కానని వారితో చెప్పాను. చూశారండి, ఆయన చెప్పుల వారు ఇప్పుటకైనను, ఆయన చెప్పు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. ఎంత తగ్గింపండి, నీవు క్రీస్తువా నీవు ఏలియావా నీవు ప్రవక్తలలో ఒకడువా అని అడుగుతుంటే నేను ప్రవక్తనే నేను గొప్పవాణ్ణి అని చెప్పకుండా ఆ యేసుక్రీస్తుతో నన్ను ఎందుకు పోలుస్తున్నారయ్యా,
ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. అంతటి గొప్పవాడు అంతటి గొప్ప మహనీయుడు మీ మధ్యనే ఉన్నాడు. ఆయనతో పోల్చుకోవడానికి నేను సరిపోను. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం ఇచ్చాడండి యేసుక్రీస్తుని గురించి. ఎంత తగ్గింపండి. ఈరోజు ఈ భూమి మీద దేవుడు కొంచెం హెచ్చించేసరికి ఎవరు కూడా ఆగే పరిస్థితిలో లేరండి. నేనెంతో గొప్పవాణ్ణి, నేను అంతటి వాణ్ణి, నేను ఎంతటి వాణ్ణని ఈరోజు విర్రవేగటం మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు అంతటి వాడే. యోహాను గురించి స్త్రీలు కనిన వారిలోనే యోహాను గొప్పవాడని అన్నప్పుడు నిజంగా ఆయన ఎలా కనబడుతున్నాడండి, నేను గొప్పవాణ్ణి అన్నట్టుగా కనబడడం లేదు. ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత వినయ విధేయతలు కలిగిన వాడుగా బ్రతుకుతున్నాడు. ఆలోచించండి, నిజంగా యేసుక్రీస్తు యోహాను కంటే కూడా గొప్పవాడే. ఇంకా యేసుక్రీస్తు గురించిన మాటలు మనం చూస్తేనండి, యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించారని చదివాం కదా, యేసుక్రీస్తు పుట్టినందుకు అందరూ సంతోషిస్తారని రాయబడింది. ఒకసారి మనం లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడగలిగితే యేసుక్రీస్తు పుట్టుక జరిగినందుకు, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినందుకు సంతోషం ఎంతమందికి కలుగుతుందో చెప్పబడింది దేవదూత ద్వారా. అయితే ఆ దూత గొర్రెల కాపరులతో చెప్తున్నాడు కదండి, యేసుక్రీస్తు వారి యొక్క జనన వార్త అండి ఇది. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మొట్టమొదటి వర్తమానం ఎవరికి చేరింది? గొర్రెల కాపరులకు చేరింది. ఆ గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వచ్చి ఏం చెప్తున్నాడండి? అయితే ఆ దూత భయపడకండి, గొర్రెల కాపరులారా మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ ఆ మాట అంటలేంచేయండి. బాప్తీస్మమిచ్చు యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తే, యేసుక్రీస్తు వారు పుట్టినందుకు, ఆ మహనీయుడు పుట్టినందుకు అందరూ సంతోషిస్తారట. అనేకులని లేదు ఇక్కడ, ప్రజలందరికీ ఏమండి, యోహాను పుట్టినందుకు ఆ యూదుల్లో అనేక మంది సంతోషించారు. కానీ యేసుక్రీస్తు పుట్టినందుకు ఈరోజు ప్రపంచమే సంతోషించే గొప్ప పరిస్థితి అండి. మహాసంతోషకరమైన, ప్రజలందరికీ అని ఉంది కదా, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూతలు చెప్తున్నారండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఎందుకు అన్నారో తెలుసా దేవదూతలు? ఏమండి ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పుట్టింది దేవదూతల కోసం కాదు, యేసుక్రీస్తు వారు పుట్టింది మానవుల కోసం. అందుకే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవదూతలమైన మా కోసం పుట్టలేదు, కానీ మానవులుగా జన్మించిన మీ కోసం ఆయన పుట్టాడు. ఇది ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం అని చెప్పాడండి. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇటు యేసుక్రీస్తు వారు పుట్టినందుకు ప్రజలందరికీ ఆనందమే అని రాయబడింది. యోహాను పుట్టినందుకు యూదులలో అనేక మంది సంతోషిస్తారని రాయబడింది. మరి మనం పుట్టాం, మన పుట్టుక ద్వారా మన ప్రాంతంలో ఉన్న కొంతమంది అయినా సంతోషించే పరిస్థితులు మనం నెలకొల్పగలిగామా? మన ద్వారా ఎవరైనా ఆనందం పొందగలుగుతున్నారా? మన జీవితం ఎవరికైనా మేలుకరంగా కనబడుతుందా? ఎవరికైనా మాదిరికరంగా జీవించగలుగుతున్నాము? ఎవరినైనా మార్చి దేవునిలోకి నడిపించగలిగాము? ఆలోచించండి, బాప్తీస్మం ఇచ్చి యోహాను ఎంత గొప్పగా జీవించాడో కొన్ని మాటలు చూపిస్తాను. ప్రజలలో అనేక మంది ఆయన జన్మను గురించి సంతోషించడానికి గల కారణం ఏంటంటే, ఏమన్నా ఆయన జీవితం అండి. ఆయన జీవితం ఎలా ఉందో చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. బాప్తీస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీస్మమును ప్రకటించుచు వచ్చను. మారు మనసు నిమిత్తమైన బాప్తీస్మమును గురించి ప్రకటిస్తూ వచ్చాడట. అంటే దేవుని గూర్చిన వాక్యాన్ని ప్రకటించాడు. తన జన్మకు కారణం తెలుసుకున్నాడండి. ఆయన పుట్టకముందే చెప్పబడింది కదా, ప్రజలలో అనేకులను దేవుని వైపు అతను త్రిప్పాలి.
ఏం చేశాడండి ఈ లోకానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పుంటారు అయ్యా నీవు పుట్టక ముందే దేవదూత చెప్పాడరా దేవుడు చెప్పిన వార్త ఏంటంటే అనేకులను నీవు పుట్టి దేవుని వైపుకు మళ్ళించాలట తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు అవిదేయులను నీతిని అనుసరించి నడుచుకొనునట్లు అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించడానికి పుట్టావు నాయన అని ఆ తల్లిదండ్రులు చెప్పిన ఆ మాటను విన్నటువంటి యోహాను గారు నిజంగా చాలా గొప్పగా బ్రతికాడు అతని గురించి మనం చదివాం మొదటి మాటలో నాలుగో వచనంలో బాప్తిస్మమిచ్చు యోహాను అసలు అనేకులకు సంతోషం ఎందుకు ఏను పుట్టినందుకంటే అనేక మందికి వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చాడు మరి బాప్తిస్మం పొందితే వాళ్ళకి సంతోషమా ఈ రోజు నిజంగా బాప్తిస్మం పొంది దేవుళ్ళు బ్రతుకుతున్నందుకు మనం ఎంత సంతోషిస్తున్నామండి ఎందుకంటే మనకు ఆ సంతోషం మనం మరణిస్తే పరలోకానికి వెళ్తాం మనం మరణిస్తే మనకు పరలోకం దేవుడు ఇస్తాడని ఒక నమ్మకం మనకు ఏర్పడింది యుగ యుగాలు ఆనందించి ఆ మహాలోకంలో మనం చేరిపోతామన్న విషయం మనకు అర్థమైంది అందుకే మనకు సంతోషం బైబిల్లో బాప్తిస్మం పొందిన వారిని గురించి దేవుడు చెప్పాడు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి చూసారండి ఎంత ఆనందం అండి ఈరోజు ఎందుకంటే ప్రభువును బట్టి పరలోకాన్ని బట్టి మనకు కూడా మనకు పైనున్న పెద్దలు వాక్యం చెప్పి దేవునిలోకి నడిపించి బాప్తిస్మం ఇచ్చి ఈరోజు దేవునిలో నిలబెట్టగలిగారు అంటే నిజంగా వాళ్ళు మనకు ఆనందాన్ని ఇచ్చారని అర్థం ఈ బాప్తిస్మం పొందిన వాళ్ళంతా బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అంటే అది ఇంటి పేరు కాదు బాప్తిస్మం ఇచ్చు అనేది ఇంటి పేరు కాదు అనేక మందికి బాప్తిస్మం ఇచ్చాడు కనుక ఆయనకు ఆ పేరు పడింది ఎప్పుడు దొంగతనాలు చేసే వాళ్ళకి ఏం పేరు పడుతుంది ఇప్పుడు దొంగోడు అంటారు బాప్తిస్మం ఇచ్చి అనేక మందిని దేవుళ్ళకి నడిపించాడు కనుక ఈయన పేరేంటంటే బాప్తిస్మం ఇచ్చు యోహాన్ ఇతనిని బట్టి అనేకులు ఎందుకు సంతోషిస్తారు అంటే అతని ద్వారా వాక్యాన్ని విని మార్పు నుండి బాప్తిస్మం తీసుకొని పరలోక రాజ్యానికి వాళ్ళు అర్హులయ్యారు కనుక అనేకులు అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అనేక మందికి బాప్తిస్మం ఇవ్వడమే కాదు ఈయనకు ఒక గొప్ప భాగ్యం దొరికింది యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం ఇచ్చే అవకాశం దొరికిందండి ఆయనకి ఒకరోజు అనేకులకు బాప్తిస్మం ఇస్తుంటే యోర్దాను నదిలో యేసుక్రీస్తు వారు కూడా యోర్దాను నదికి వచ్చాడు ఆయన కూడా బాప్తిస్మం ఇస్తున్న యోహాను దగ్గరకు రాగానే ప్రభువా నీవు నా దగ్గరకు వచ్చావా బాప్తిస్మం తీసుకోవడానికి నేను నీ వలన బాప్తిస్మం పొందవలసిన వాడను అన్నప్పుడు లేదు నాయన ఇప్పటి వరకు నీతి యావత్ ఇలా జరగనిమ్ము నువ్వు కానిచ్చేయి నాకు బాప్తిస్మం ఇవ్వు అన్నాడండి లోకాన్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడే యోహాను గారి దగ్గర బాప్తిస్మం పొందాడంటే యోహాను కంటే తక్కువవాడని నేను చెప్పడం లేదు కానీ ప్రభువుకే బాప్తిస్మం ఇచ్చే గొప్ప భాగ్యం ఆయన బ్రతుకులో ఆయనకు లభించింది ఎంత ధన్యుడండి లోక రక్షకునికి మన ప్రభువుకి బాప్తిస్మం ఇవ్వగలిగాడంటే ఆయన జీవితం ఎంత ధన్యకరం నిజంగానండి మనకే ఆ భాగ్యం దొరికితే ఇక ఇంతే చాలనైనా ఈ జీవితానికి అని అనుకుంటాం మనం అంత గొప్ప భాగ్యం అండి బాప్తిస్మం ఇచ్చి యోహానుకు లభించింది అనేకులు ఆయన పుట్టినందుకు ఎందుకు సంతోషిస్తారంటే అనేక మందికి వాక్యం చెప్పాడండి ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే గద్దించాడు కూడా ఒకరోజు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసునకు తగిన ఫలములు మీరు ఫలించండి ఎంతమందిని ఖండించాడండి ఒక దేవుని సేవకుడు ఒక వ్యక్తిని ఖండిస్తే బాధపడకూడదండి అది అతనికి మేలు చేయడానికే దైవ సేవకుడు ఖండిస్తాడు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అన్నాడండి దేవుడు అలా ఖండించడం వలన తన తప్పు దిద్దుకొని దేవుని కోసం బ్రతికితే ఆనందకరమైన మహాలోకాన్ని చేరుకుంటాడు కదండి అనేక మందిని గద్దించాడు అనేక మందిని ఖండించాడు ప్రభు మాటలు చెప్పాడు వాళ్ళ తప్పులు దిద్దాడు అనేక మందిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయగలిగాడు అందుకే అనేకులు ఇతను పుట్టినందుకు సంతోషిస్తారని చెప్పబడింది మరొక విషయాన్ని నేను మీకు చెప్తానండి బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితం నిజంగా అనేక మందికి మాదిరికరం అండి ఆయనలాగా మనం కూడా బ్రతికితేనండి మనకు పరలోకంలో మనకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఆయన జీవితం ఎంత ప్రత్యేకమైనదంటే ఎక్కడ ఉంటున్నాడు ఎలా బ్రతుకుతున్నాడు ఏం చేస్తున్నాడో బైబిల్లో ఉంది చూడండి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మార్కు సువార్త మొదటి అధ్యాయము 6వ వచనం మార్కు సువార్త మొదటి అధ్యాయం మార్కు సువార్త మొదటి అధ్యాయం 6వ వచనంలో భూమి మీద ఉన్న కాలంలో యోహాను బ్రతికిన తీరండి ఇది యోహాను
ఎలాంటి వస్త్రాలు కట్టుకున్నాడండి? అందరూ ధరించే వస్త్రాలు కాదండి. యేసుక్రీస్తు కాలంలోనేనైతేనండి ఆ రోజుల్లో బాగా ధనవంతులు సన్నపునార వస్త్రాలు ఓదారంగు వస్త్రాలు ధరించుకునేవాళ్ళు. ఈయన వస్త్రాలు ఏంటట? వంట రోమములతో చేయబడిన వస్త్రములను ధరించుకుంటూ మొల చుట్టూ తోలు దట్టి ధరించుకొనువాడు. అతని ఆహారం చూడండి, అడవి తేనెయు మెడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడని చెప్తున్నాడండి ప్రభువును గురించి. ఎందుకంటే ఆయన త్రోవను సరాళము చేయటానికి పుట్టిన వ్యక్తి అండి. ఇతను ప్రభు మార్గమును సరాళము చేయటానికి వచ్చిన వ్యక్తి. యేసుక్రీస్తు కంటే ఒక 6 నెలల ముందు పుట్టాడండి. యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందు పుట్టాడండి. తల్లి కడుపులో ఉండగానే ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ గారు వచ్చారు. ఎలిజబెత్ మరియమ్మ గారికి బంధువురాలు. ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను తల్లి యేసుక్రీస్తు తల్లికి బంధువురాలు. ఎలిజబెత్ దగ్గరికి గర్భవతిగా ఉన్న మరియమ్మ వచ్చినప్పుడు ఆ మరియమ్మ యొక్క శుభవచనం వినగానే గర్భములో ఉన్న శిశువు కూడా ఏం చేశాడట? కంతులు వేశాడట. అంటే తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుండి ఆయన జీవితం ఎంత గొప్పగా కనిపిస్తుంది. ఈ లోకానికి వచ్చిన తర్వాత తన జన్మ పరమార్థాన్ని తెలుసుకున్న యోహాను గారు, అందరిలాగా నేను బ్రతకూడదు, అందరిలాంటి బట్టలు వేసుకోకూడదు, అందరి మధ్య నేను ఉంటే వాళ్ళ బట్టలు చూసి వాళ్ళు కట్టుకునే విధానం చూసి వాళ్ళు ఆడంబరంగా బ్రతికే విధానాన్ని చూసి నేను కూడా అలా బ్రతకాలనుకుంటానేమో, వాళ్ళలాంటి వస్త్రాలే ధరించుకోవాలనుకుంటానేమో. నా జన్మకు ఒక ప్రధాన కారణం ఉంది కాబట్టి అందరిలాంటి వస్త్రాలు నేను ధరించుకోకూడదు. మొల చుట్టూ ఏం కట్టుకుంటున్నాడట? తోలుదట్టి. ఏమండి ఇక తోలుదట్టి అంటే ఇక మళ్ళా కుట్టించుకునే అవకాశం లేదు. పర్మనెంట్గా ఎంతకాలమైనా ఉంటాయి, అవి చిరిగిపోవడానికి వీల్లేదు. వంట రోమముల వస్త్రం మొల చుట్టూ తోలుదట్టి. అలాగని మనుషులు ధరించుకునే వస్త్రాలు ధరించుకోకూడదని నేను చెప్పడం లేదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులండి ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితాన్ని అలవరుచుకున్నారు వాళ్ళు. మేము పరలోకాన్ని చేరటానికి మా బ్రతుకులో ఈ ప్రత్యేకతను మేము కలిగి ఉండాలనుకున్నారు వాళ్ళు. ఈరోజు మన బ్రతుకులో మనం ఏదైనా ఒక ప్రత్యేకత కలిగి జీవించగలుగుతున్నామా? మన మాటలో కానీ, మన చూపులో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన బ్రతుకులోనైనా, మనం మాట్లాడే తీరులో, మన ఆలోచనలలో, మనం చేసే పనిలో ఏదైనా ఒక ప్రత్యేకత మనకుందా? యోహాను గారిలో ఎన్నో ప్రత్యేకతలు మనం చూస్తున్నాం. అసలు స్త్రీలు కనిన వారిలోనే గొప్పవాడుగా మనం చూస్తున్నాం. ఇతను బ్రతికిన తీరు ఈరోజు మనకు మాదిరండి. అంటే లోకంతో రాజీ పడి అందరిలా బ్రతకాలని అనుకోకూడదు ఎవరు కూడా. బాప్తీస్మ నుంచి యోహాను జీవితాన్ని మనం చదివిన తర్వాత నేను ప్రభువు కోసం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేను జీవించాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, నేర్చుకోవాలి. అందరి మధ్య ఉంటే వాళ్ళలాగా బ్రతకాలని అనిపిస్తుంది నాకు, కొంచెం దూరంగా ఉండాలనుకున్నాడు. అందుకే ఆయన ఎక్కువగా అరణ్యంలోనే ఉండేవాడండి. ప్రజల మధ్య వాక్యం ప్రకటించి ఆయన అరణ్యంలోనే అడవి తేనే అతనికి ఆహారం, మెడుతులు తింటూ బ్రతికాడండి. ఆహారం కూడా ప్రత్యేకమే. ఈరోజు చూడండి మనుషుల మధ్యలో మనం తిరుగుతున్నాం, రోడ్డు మీద పోతుంటేనే గుమాళించు కొడుతుంటుంది వాసన. అది చూసిన తర్వాత మనకు కూడా ఇంటికి వెళ్ళి అదే చూసుకోవాలనిపిస్తుంది. ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ప్రజలు తినే ఆహారాన్ని చూస్తూ నేను కూడా ఇంత కాస్ట్లీ ఫుడ్ ఎలా తినగలగాలి, ఎప్పుడు తినాలి అనే ఆరాటం పుడుతుంది. దానికోసం అవసరమైతే దేవుని కోసం త్యాగం చేసే ధనాన్ని కూడా దానికోసం మనం ఖర్చు చేస్తూ ఉంటాం, మన తిండి కోసం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమనుకున్నారంటే అందరి మధ్య ఉండి వాళ్ళు తినే ఆహారాన్ని చూసి నేను ఒకవేళ వాళ్ళు తినే ఆహారాలకి అలవాటు పడితే ఈ తిండిపోతున్నాయి నేను ఒకవేళ దేవుని కార్యక్రమాన్ని విడిచిపెడతానేమో. వద్దు, నేను ఇలా బ్రతకూడదు. నేను బట్టలు ధరించే విధానంలో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. నా భోజన ఆహార పదార్థాల విషయంలో కూడా నేను ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలని. అందరిలాంటి భోజనం చేయక, అందరిలాంటి బట్టలు కట్టుకోక, అందరిలాగా జీవించక స్త్రీలు కనిన వారిలోనే ఒక గొప్ప వ్యక్తిగా బ్రతికాడండి. ఆయన జీవితంలో లోపం ఒక చిన్నది మనకు కనిపిస్తుంది. అదేంటంటే యేసుక్రీస్తును గూర్చి ఆయన ఒక విషయం శిష్యులతో ఒక విషయం అడిగించాడు. రాబోవాడవు నీవేనా, మేము ఇంకా ఎవరి కోసమైనా ఎదురు చూడాలా అన్నందుకు ఆ అల్ప విశ్వాసానికి పరలోకంలో ఆయన స్థానం పడిపోయింది. అయినా సరే ఇక్కడ చెప్పబడిన మాట స్త్రీలు కనిన వారిలోనే యోహాను కంటే గొప్పవాడు లేడు. అసలు పరలోకంలో
అగ్రస్థానం కాదు అల్పస్థానం కంటే దిగువ స్థానంలో వెళ్ళినా పర్వాలేదని అసలు పరలోకంలో అడుగు పెడితే అంతే చాలు. నేను ఇప్పుడు దేవుని ఒకటే అడుగుతాను, ప్రభువా నాకు పరలోకంలో కాస్తంత చోటు ప్రసాదించు. ఎందుకంటే పరలోకంలో ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. బైబిల్లో మనం చదువుతుంటాం పరలోకంలో ఆకలి లేదు, పరలోకంలో దప్పిక లేదు, పరలోకంలో సూర్యుని ఎండ లేదు, ఏ వడగాలి కూడా తగులదు, కన్నీరు లేదు, కష్టం లేదు. ఇక్కడ చూడండి, ఎప్పుడు చూసినా ఏడుపే, ఎప్పుడు చూసినా బాధలే, ఎప్పుడు చూసినా కష్టాలే, ఎప్పుడు చూసినా అవమానాలే. ఏమండి, దేవుని కోసం యోహాను గారిలాగా మనం బ్రతికితే అలాగని మనం కూడా మొల చుట్టూ తోలు తట్టి కట్టుకోవాలని అది కాదు. మన బ్రతుకులో ఏదో ఒక ప్రత్యేకత మన భక్తిలో దేవుడు చూడగలగాలి. కనుక మనం అలా బ్రతకగలిగితే పరలోకంలో దేవుడు మనకు చోటిస్తాడు. ఈ బాప్తీసం ఇచ్చి యోహాను గురించి చదువుకొని అతన్ని మాదిరిగా పెట్టుకొని మనం బ్రతికితే మనకు కూడా సంతోషమే. అతన్ని బట్టి మనం కూడా పరలోకం వెళితే నిజంగా పరలోకంలో యోహాను గారే మనకు కనిపిస్తే ఆయనతో మనం ఏమంటాం, యోహాను గారు నీ జీవితాన్ని మేము చదువుకున్నాం, ఎంత ప్రత్యేకంగా బ్రతికావయ్యా, నీలాగే నేను బ్రతకాలనుకున్నాను, ఈరోజు నీతో పాటు నేను పరలోకంలో ఉండగలిగానని ఆయనతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి, ఎంత ఆనందంగా ఉంటుంది. అసలు ఆ యోహాను గారు ఎంత ఆనందిస్తాడు, మనం ఎంత ఆనందపడతాం. ఈరోజు భక్తుల జీవితాలు మనకు మాదిరి కదండి, వాళ్ళందరి జీవితాలే లేకపోతే మనం ఎలా బ్రతకాలో మనకు తెలిసేది కాదు. కాబట్టి నిజంగా ఈరోజు బాప్తీసం ఇచ్చి యోహాను జీవితం మనకెంతో ఆదర్శం, మనకు మాదిరి. ఇంకొక ప్రత్యేకత ఆయన గురించి నేను చెప్తాను బైబిల్లో నుండి. స్త్రీలు కనిన వారిలోనే యోహాను గొప్పవాడు ఎందుకయ్యాడంటే అనేక మందికి బాప్తీసమాలు ఇచ్చాడు. రెండవది, ఆయన జీవితం అనేక మందికి మాదిరి. మూడవది, తప్పు చేస్తే ఎంత గొప్ప వ్యక్తినైనా ఖండిస్తాడు. ఒకరోజు ఎవరి దగ్గరికి వెళ్ళి గద్దించాడో చూడండి, మార్కు సువార్త 6:17. మార్కు రాసిన సువార్త 6:17. హేరోదు తన సహోదరుడైన పిలుపు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని. హేరోదంటే ఎవరండి, రాజండి, యూదులకు రాజు. రాజు దగ్గరికి వెళ్ళి నీ బ్రతుకు బాగోలేదని చెప్పాడండి. ఏమండి, ఒక వ్యక్తి ముందుకు వెళ్ళి నీ బ్రతుకు బాగోలేదని చెప్పాలంటే ముందు మన వ్యక్తిత్వం, మన బ్రతుకు బాగుండాలి. ఒక మాట నేను మీకు చెప్తానండి, మన బ్రతుకు బాగోలేనప్పుడు, మనకే ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు, మన జీవితమే సరిగా లేనప్పుడు, మన కుటుంబ పరిస్థితులే బాగోలేనప్పుడు ఇంకొకళ్ళ బ్రతుకు బాగోలేదని చెప్పే అర్హత మనకు లేదండి. ఇంకొకళ్ళని సరిచేసేటటువంటి అర్హత కూడా మనకు లేదు, అంత గొప్పవాళ్ళం కాదు మనం. ఒకవేళ మనం అలా సరిచేయడానికి ప్రయత్నం చేసాము అంటే మనం మూర్ఖులం. మనకుగా మనం అతిశయిస్తున్నామని దాని అర్థం, హెచ్చించుకుంటున్నాం మనం. బాప్తీసం ఇచ్చి యోహాను ఆ వ్యక్తిని గద్దించాడు అంటే అతనిలో ఆ లోపం లేదు. ఈరోజు మానవులు ఎలా తయారైపోయారంటే వాళ్ళలో బోళ్ళని తప్పులు పెట్టుకుని ఎదుటి వాళ్ళని సరిచేయాలని చూస్తారండి. అది చాలా పొరపాటు, అది దానికి దేవుడు భయంకరమైన శిక్ష విధిస్తాడు. బైబిల్లో దేవుడు అంటాడు కదండి, దొంగతనం చేయొద్దని చెప్పే నీవే దొంగగా ఉంటావా, వ్యభిచారం చేయొద్దని చెబుతున్న నీవు వ్యభిచరిస్తావా, మోసం చేయొద్దన్న నీవు దోచుకుంటావా. చూసారా, ఇలాంటి జీవితం ఒకవేళ తప్పుడు జీవితం మనం కలిగి ఉంటే ఎదుటి వాళ్ళని సరిచేసే అర్హత మనకు లేదు. మనం చెప్పినా వాళ్ళు సరి చేసుకోరు. మనం ఒకవేళ ఇలా ఉండాలని చెప్పినా వాళ్ళు సరి చేసుకోరు, ఎందుకంటే మనలో లోపాలు వాళ్ళు చూశారు కనుక. అదే మనం బాగున్నాం అనుకోండి, మన క్యారెక్టర్ బాగుందనుకోండి, మన ఆలోచనలు బాగున్నాయనుకోండి, మన బ్రతికే తీరు బాగుందనుకోండి, ఎదుటి వాళ్ళు మనం గద్దించిన అర్థం చేసుకుంటారు. నిజంగా యోహాను అతన్ని గద్దించాడు. గద్దించాడంటే యోహాన్లో ఏ పొరపాట్లు కూడా లేవండి, ఏ రోజులో పొరపాటు ఉంది, సరిచేస్తున్నాడు. సహోదరుని భార్యను చేర్చుకొని పెళ్లి చేసుకున్నాడంటండి ఏ రోజు. తన సహోదరుడు భార్యను అంటే సహోదరుడు చనిపోయాడో లేకపోతే అతను బలహీనుడో అతను జ్ఞానం లేనివాడో మనకు తెలీదు, కానీ అతని సహోదరుని భార్యని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడట. నీవు రాజు అయ్యుండి అనేక మందికి మార్గాన్ని చూపించవలసిన వాడవు, అనేక మందికి న్యాయం చెప్పవలసిన వాడవు, అనేక మందికి మాదిరిగా ఉండవలసిన నీవు
నీ సహోదరుడు భార్యను తెచ్చుకొని పెళ్లి చేసుకుంటావా, ఇది నీకు మంచి పద్ధతి కాదు అని గద్దించాడండి. చూసారా, ఈ మాట చెప్పినందుకు చెరసాల్లో వేయించాడట ఎవరో, హేరోదు. మరి హేరోదియా ఏం చేసింది, నా తప్పు నువ్వు చెప్తావా అని పగపించుకొని ఒకరోజు ఏదో ఒకరోజు నా చేతికి దొరకకపోడని అవకాశం కోసం చూసింది. తన కుమార్తె ఒకరోజు హేరోదు హేరోదురాజు పుట్టినరోజు నాట్యం చేసిందట. ఆ నాట్యానికి పరవశుడైపోయి ఆనందంలో మునిగిపోయి హేరోదు నీకేం కావాలో కోరుకోమ్మా అంటే తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది హేరోదియా కుమార్తె. అమ్మా, రాజుగారు బహుమానం ఇస్తాడట, రాజ్యంలో సగమైనా పర్వాలేదట, ఏం కోరుకోమంటామమ్మా అని అడిగినప్పుడు బాప్తీస్మమిచ్చి యోహాను తలగొట్టించి పళ్ళెంలో పెట్టి బహుమతిగా ఇమ్మని అడుగు అని పంపించిందండి. ఏం చేసుకుంటుందో, ఫ్రై చేసుకుంటుందా? యోహాను తలకాయ తింటుందండి. పగ, ద్వేషం, నా తప్పుని తెలియజేస్తాడా, నా తప్పును బయట పెడతాడా అని పగపించుకుందండి. అసలు నిజంగా జ్ఞానవంతులైతే మనలో ఉన్న లోపాన్ని దేవుడు తన సేవకుడి ద్వారా తెలియజేసినప్పుడు దిద్దుకోవాలి మనం. మనం దిద్దుకొని మన జీవితాన్ని సరి చేసుకుంటే పరలోకానికి వెళ్తాం. మూర్ఖులుగా ప్రవర్తిస్తే నరకం తప్పదు. సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే అండి, దేవుని వాక్యం ఎదురున్న సేవకులు చెబుతున్నప్పుడు మన లోపాలు మనకు తెలుస్తుంటాయండి. మేము వాక్యం సేవకుల ద్వారా వింటున్నప్పుడు మా లోపాలు మాకు తెలుస్తుంటాయి, సరి చేసుకోవాలి. మనలో ఉన్న తప్పులు తెలియజేశాడని ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు. ఆ తప్పు తెలియచేయకపోతే మరి మనం ఎలా దిద్దుకుంటాం చెప్పండి. అయ్యో, నాలో పొరపాట్లు ఉన్నాయని మనం ఎలా తెలుసుకుంటాం చెప్పండి. తెలుసుకుంటాడు, దిద్దుకుంటాడు, బ్రతుకుతాడు, పరలోకం వెళ్తాడని అందరికీ వాక్యం చెప్పినటువంటి యోహాను హేరోదు రాజు దగ్గరకు కూడా పోయి నువ్వు ఇలా బ్రతకటం మంచిది కాదు అని హెచ్చరించాడండి. ఇతను ఎవరి ఆత్మ కలిగిన వాడుగా పుడతాడని చెప్పారు, ఏలియా యొక్క ఆత్మ. ఏలియా ఎలాంటి ప్రవక్తో మనకు తెలియంది కాదు, రోషము కలిగిన ప్రవక్త. ఒకరోజు ఏలియా గారి కాలంలో ఇస్రాయిల్కు రాజు ఎవరండి, అహాబు. అహాబు భార్య పేరేంటి, యెజెబెలు. అహాబుకు కానీ యెజెబెలుకు కానీ దేవుడంటే భయం లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, ఇస్రాయిలీలందరినీ కూడా వాళ్ళు తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్నప్పుడు సరాసరిగా ఏలియా ఎక్కడికి వెళ్ళాడు, ఏమండి, అహాబు దగ్గరికి వెళ్ళి నీ బ్రతుకు విధానం ఏం బాగలేదు, నీవు కానీ నీ భార్య కానీ నీ పాలనలో ఉన్న ఈ ప్రజలు కానీ దేవుడంటే మీకు అసలు భయం లేకుండా పోయింది, రాబోయే సంవత్సరాలలో భూమి మీద వర్షం పడదు, మంచు కూడా పడదని శాసించి వెళ్ళిపోయాడండి. ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తి కలిగిన వాడుగా పుట్టాడు. అంటే ఏలియా కాదు ఈయన, యోహాను ఏలియా కాదు, ఏలియా లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు బాప్తిస్మ మిస్ యోహాను. నిజంగా ఈ హేరోదు లాంటి వాళ్ళు ఎవరైనా తప్పు దిద్దుకుంటే ఎక్కడికి వెళ్తారండి, పరలోకానికి వెళ్తారు. వాళ్ళు ఆనందించే అవకాశం ఈ హేరోదునే కాదండి, ఆయన దగ్గరకు వచ్చి ఏమండి మూర్ఖంగా తప్పులు చేస్తున్న వాళ్ళందరినీ కూడా గద్దించాడు ఆయన. సర్ప సంతానం అన్నాడంటే అపవాది పిల్లలుగా మీరు బ్రతుకుతున్నారన్నాడు కదండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళలో క్యారెక్టర్ సరిగా లేని వాళ్ళని గద్దించాడు, సరిచేశాడు. సర్ప సంతానమా అన్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు. నిజంగా ఈ భూమి మీద ఉన్న కాలంలో బాప్తీస్మమిచ్చి యోహాను ఎందరినో సరి చేశాడు, ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపాడు. కొంతమంది అర్థం చేసుకోలేదు, మూర్ఖులుగా బ్రతికారు. ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలుసు, నరకానికి వెళ్ళిపోతారు దిద్దుకోకపోతే. బాప్తీస్మమిచ్చి యోహాను పుట్టినందుకు అనేకులు ఎందుకు సంతోషిస్తారు, ఇదిగో బాప్తీస్మం ఇచ్చి యోహాను బ్రతికిన తీరు మనం చూసాం. అనేక మందికి వాక్యం చెప్పి బాప్తీస్మం ఇచ్చాడు యేసుక్రీస్తు. వారికి కూడా బాప్తీస్మం ఇచ్చే గొప్ప భాగ్యం ఆయనకి లభించింది. ఆయన ద్వారా బాప్తీస్మం పొందిన వాళ్ళు, నిజంగా దేవుని కోసం బ్రతికిన వాళ్ళు పరలోక రాజ్యాన్ని చేరే అవకాశం కనుక అతను పుట్టినందుకు అనేకులు సంతోషింతురు. అతని జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకుని బ్రతికితే మనకు ఆనందమే, మనకు సంతోషమే. మరి యోహాను పుట్టినందుకు మనం సంతోషించగలిగే స్థితి వచ్చింది. యోహాను పుట్టినందుకు అలనాడు యూదుల్లో అనేక మంది సంతోషించారు. యేసుక్రీస్తు పుట్టినందుకైతే ప్రపంచమే సంతోషిస్తుంది. ఈరోజు మనం పుట్టినందుకు మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు, మన బంధువుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కొంతమంది అయినా సంతోషించగలిగే పరిస్థితి ఉందా? కొంతమంది జీవితంలోనైనా సంతోషాన్ని నింపగలిగే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే మనల్ని చూసి అసహించుకుంటున్నారా? మన జీవితాన్ని చూసి వెక్కిరిస్తున్నారా? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి.
యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీ వలననే నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అన్నాడు. మన వలన దేవుని నామం దూషింపబడకూడదు, కానీ మన వలన దేవుని నామానికి మహిమ రావాలి. కాబట్టి ఒక బాప్తిస్మ నుంచి యోహానులాగా మనం బ్రతుకుదాం. కొంతమందికైనా మన బ్రతుకు ద్వారా సంతోషాన్ని కలిగిద్దాం, కొందరినైనా దేవునిలోకి నడిపిద్దాం, పరలోక రాజ్యానికి వారసులుగా చేద్దాం.